నమస్తే రమ్ గారు నమస్తే చేయ రమ్ గారు ఇదివరకు మీరు జానపద కథలు బాగా చెప్పేవారండి ఇప్పుడు చెప్పట్లేదు అన్ని చందమామలు అట్లా ఇట్లా వెళ్ళిపోతున్నాం జానపద కథలు ఒకటి చెప్పట్లేదు విక్రమ బేతాలు చెప్పట్లేదు తెనాలి రామకృష్ణ చెప్పట్లేదు తెనాలి రామకృష్ణకి వంద కథలు రావు అవి ఉన్న కథలే వస్తాయి అయిపోయినాయి గడగద్దు బేతాల కథలు అయితే ఇంకొక ఐదారు చెప్పగలుగుతాం మామూలుగా జానపద కథలు అంటే మనకు తెలిసిన వల్ల రాజుల గాథలు ఎక్కువగా కదా ఈ గుజరాత్ ఆ ప్రాంతాల్లో జరిగిన కథ ఇంటిది మరాఠా ప్రాంతాల్లో దగ్గి ఉంటుంది ఇది పూర్వం అంట సురేంద్ర నగరం అని ఒక నగరం ఉండేది అట హిస్టరీలోనే ఉండుంటుంది బహుశా ఆ నగరానికి ఎవరో రాజుగారు ఉండేవారు ఆయనకి ఇద్దరు కుమారులు ఈయనకి పురాతన కాలం నుంచి ఒక బాధోజీ భట్టు అని ఒక భట్టు గారు మంత్రిగా ఉన్నాడు భట్టు గారికి కొడుకులు లేరు తమ్ముడు కొడుకులు ఉన్నారు అంత కుటుంబాలు వాళ్ళ ఆ రోజుల్లో కలిసి ఉండేవాళ్ళు కదా ఈయనకి తొంభై సంవత్సరాల వయసు వచ్చాక ఆయన పదవి విరమణ చేశాడు ఆయన ఇంట్లోనే ఉండేవాడు దేవతార్చనా అది చేసి కుటుంబ వ్యవహారాలు చూసుకునేవాడు ఆయన తమ్ముడు కొడుకు అయినటువంటి తానాజీ భట్టు మంత్రిగా ఉన్నాడు ఆ అబ్బాయి రోజు ఆయన ఆయన ముప్పై నలభై ఏళ్ళ వాడు ఆ స్థానానికి వెళ్ళి అక్కడ వ్యవహారాలు అన్నీ చూసొచ్చి ఇంటికి వచ్చి అప్పాజీ ఇది జరిగింది ఇది ఇది అని ఆయనకి చెప్పేవాడు ఆయన అది అట్ట చెయ్యి ఇది ఇట్ట చెయ్యి అని కుమారుడికి సలహా చెప్పేవాడు ఆయన ఆయన స్థానంలో తమ్ముడు కొడుకు వచ్చింది కుటుంబంలో వాళ్ళకే వస్తాయి కదా ఉద్యోగాలు అయితే ఒకనాడు తానాజీ వచ్చేసరికి అలా ఈయన శివ పూజ చేసుకుంటున్నారు కొడుకు వచ్చాడని లేచి వచ్చారు లేచి వచ్చి ఏంట్లో నాయన సంగతులు అంటే నానా కల్లోలంగా ఉంది అప్పాజీ మరి రాజకుమారులు ఇద్దరు వేర్లు పెడతామంటున్నారు అన్నాడు అప్పటి రాజుగారికి ఇద్దరు కుమారులు ఓకే అర్జున్ సింగ్ సబల్ సింగ్ వీళ్ళు వేర్లు పెడతామంటే ఆ రాజ్యానికి రెండు పెద్ద నగరాలు ఆరు రెండార్ల పన్నెండు చిన్న నగరాలు ఉన్నాయి పట్టణాలు ఈ పెద్ద నగరాలకి ఒక పెద్ద నగరము ఆరు చిన్న పట్టణాలు ఒక పట్టణాలు ఒక గ్రూపు పెద్దది ఒకటి సురేంద్ర నగరం చూడా రెండోది మొదటిది సురేంద్ర నగరం అదే రాజధానిగా ఉందనమాట సురేంద్ర నగరానికి ఆరు పట్టణాలు ఉన్నాయి చూడాక ఆరు పట్టణాలు ఉన్నాయి అయితే అవ అర్జున్ సింగ్ సబల్ సింగ్ అర్జున్ సింగ్ ఇద్దరికి సురేంద్ర నగరమే కావాలని ఉంది ఒకటి తీసుకుంటే రెండో వాటికి తీసుకుంటాడు ఓ పెద్దది ఇస్ట్ ఒక ఆరు చిన్నవి ఎవరికి వాళ్ళకి వచ్చేస్తాయి వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటున్నారు ఇద్దరికీ సురేంద్ర నగరమే కావాలని ఉంది అని చెప్పాడు చెప్పేసరికి వాళ్ళు ఈయన బాగా ఆలోచించాడు ఈయనకి జ్యేష్ఠుల మీద ఇష్టం ఈ అర్జున్ సింగ్ అంటే ఆయనకి ఇష్టం బాగా అర్జున్ సింగ్కే సురేంద్ర నగరం రావాలి పెద్ద నగరం బలమైన నగరం పెద్దవాడు కాబట్టి పెద్ద బాయికే ఇప్పించాలి కానీ ఎలా సరే ఏం చేశాడు మర్నాడు పొద్దున ఆయన రాజులకు కోటకి వెళ్ళాడు అందరూ ఆశ్చర్యపోయారు అని పెద్దవాడి మధ్య రావడం మానేశాడు ఏమిటో పనిమాలా వచ్చాడని ఇది సైనికులు వాళ్ళు వీళ్ళు ఆశ్చర్యపోయారు లోపలికి దారి తీశారు లోపల ఉన్నారు అబ్బాయిలు ఇద్దరు రాజుగారు మరణించారు కుమారులు ఇద్దరు ప్రస్తుతం రాజ్యం నడుపుతున్నారు నా ముఖ నాకు ఇచ్చి నీ ముఖ నువ్వు తీసుకో అనుకుంటున్నారు వీళ్ళు ఉన్న గదిలోకి ప్రవేశపెట్టారు ఈయన చూడంగానే ఆశ్చర్యపోయారు వాళ్ళు ఇంత పెద్దవాడు ఇట్లా వచ్చావు ఎందుకు మేమైనా వచ్చేవాళ్ళం కదా రారా అని కూర్చోబెట్టారు ఏదో మర్యాద చేశారు నమస్కారం చేశారు ఏమిటైనా సంగతి ఇద్దరు ఒక చోట మాట్లాడుకుంటున్నారు అన్నాడు ఏముంది కాకాజీ మేము వేర్లు పడదాం అనుకుంటున్నాం పెద్దవాణ్ణి కాబట్టి ముందు నన్ను సెలెక్ట్ చేసుకునే అవకాశం నాకు కావాలని నేను అంటున్నా సభలు ఒప్పుకోవట్లేదు సభలు ఏమంటున్నాడు చిన్నవాడికే సెలెక్ట్ చేసుకునే అధికారం ఉంది చిన్నప్పుడు అమ్మ కూడా ఏదైనా తీ పదార్థం వస్తే ముందు నాకే తీసుకోవడానికి ఇచ్చేది బట్టలు కూడా నేనే సెలెక్ట్ చేసుకునేవాడిని చిన్నపిల్లలకే మొదట అవకాశాన్ని కావాలంటున్నాడు మీరు ఏదైనా మార్గం చెప్పండి మాకు అన్నాడు నేనన్నాడు నేనేం చెప్తాను ఆయన నేను రాజకార్యాల్లో చేసుకోదలుచుకోలేదు అసలు నాకు ఆసక్తే లేదు అంటే మరి మాకెవరు పెద్దవాళ్ళు ఉన్నారు కాకాజీ నువ్వే కదా మాకు పెద్దవాడివి నువ్వు ఏదైనా ఒక మార్గం చెప్పు అంటే మార్గం కాదు ముందు మీకు ఒక కథ చెప్తా అని చెప్పి ఒక కథ చెప్పాడు వాళ్ళకి ఏమంటట పూర్వం ఒక గురువుగారు ఉండేవాళ్ళు ఆ గురువుగారి దగ్గర మంది శిష్యులు ఓ ఇద్దరు శిష్యులు శిష్యులకి చదువు అయింది పన్నెండు సంవత్సరాలు కంటిన్యూస్గా చదువుకున్నారు బాగా చదువు వచ్చింది అయితే ఆయన ఏం చేశాడు వాళ్ళు వెళ్ళే రోజున గురువుగారు నుంచి ఒక ఇంత బూడిద భస్మం తీసి బూడిదనే అనాలి భస్మం ఎప్పుడు ఎప్పుడంటాం హోమం జరిగి అప్పుడే తీస్తుంది భస్మం అవును ఆరిపోయిన హోమకుండల్లోది అదంతా ఖాళీ చేయండి అనేటప్పుడు బూడిదనే అనాలి తీసాడు తీసి శిష్యులు ఇద్దరికి అరి చేతిలో పెద్దవాడు మొదటి శిష్యుడు చేతుల పడిన దాన్ని కలకత్తుకు నోట్లో వేసుకున్నాడు భస్మాన్ని వాడు తనట చూసి ఇట్లా మొక్కల్లో దులిపోయాడు పెద్దవాడికి సకల విద్యలు పట్టుబడ్డాయి బాగా సంపాదన పరడయ్యాడు రెండోవాడు మతిపోయి చదువుకున్న చదివ చెప్పుకున్న చదువు అంతా మర్చిపోయి టీచింగ్కి పనికిరాక పనికి పనికిరాక అయిపోయాడు ఎప్పుడు గురువుని తిట్టేవాడు వాడికి బాగా చదువు చెప్పి నాకు చెప్పలేదు అని గురువుని తిట్టిపోస్తూ ఉండేవాడు ఆయన ఇప్పుడు ఈ శిష్యుడిలాగా నన్ను తిట్టిపోయకూడదు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాము అంటే నా పద్ధతి ప్రకారం నేను ఒక విధానం చెప్తా నేను చెప్పిన విధానాన్ని తీసుకుని నన్ను ఒక్క మాట కూడా అనకూడదు మరి దానికి మీరు పడితే నేను చెబుతాను అన్నాడు ఈ సబల్ సింగ్ సింగు ఇద్దరు ఏమన్నారు అంతే అట్టగే కాకాజీ నువ్వు మా యొక్క పెద్దవాడివి మా తండ్రి లేడు తల్లి ఇలాంటి వ్యవహారాల్లోకి రాదు నువ్వు మా తాత దగ్గర నుంచి మంత్రిగా చేస్తున్నావు మా కుటుంబ పెద్దవి నువ్వు ఏ విధానం చెప్తే ఆ విధానం ప్రకారం చేస్తావు నాకు మీ ఇద్దరు సమానమైన ఆయన ఇద్దరు నాకు ఒకటేనన్నాడు వాళ్ళు కూడా అవును మా మేమిద్దరం నీకొకటే కదా నువ్వు మా ఇద్దరితోటి ప్రేమగా ఉంటావు మాకు తెలుసు కదా నువ్వు ఏది చెప్తే అది చేస్తానన్నారు అట్లాగే అయితే రేపు వదును వస్తానన్నాడు ఇవన్నీ బయట దాకా సాగనంపారు పుట్టుకాటికే పెట్టి ఆయన ఇంటికి వెళ్ళాక ఒక ఉత్తరం రాసి అర్జున్ సిగ్గి పంపించాడు ఉత్తమ శిష్యుడి విధానాన్ని అవలంబించు అంతా మంచిది జరుగుతుంది అని రెండే వాక్యాలు ఆ కాగితం చదువుకున్నాడు ఏం సరే మర్నాడు పొద్దున బాధోజీ పట్టు నగరంలోకి కోటలోకి ప్రవేశించాడు ప్రవేశించి కుమారులిద్దరిని ఇంకా కొంతమంది వాళ్ళు వీళ్ళు ఉన్నారు కుమారులందరినీ ఎదురు బదురుగా కూర్చోబెట్టుకున్నాడు ఒక బల్ల గుండటి బల్ల దగ్గర కూర్చున్నారు ఈయన జేబులోంచి రెండు చీటీలు తీసాడు చీటీలు వేసి ఎవరి చేతి చేతికి వచ్చిన చీటీ తీసుకోండి ఎవరి చేతికి ఉన్న చీటీలో ఏమొచ్చిందో అది వాళ్ళది నగరం అన్నాడు అని రెండు చీటీలు వేయంగానే అర్జున్ సింగ్ ఏం చేశాడు ఆ చీటీ తీసి చట్టుకొని నోట్లో వేసుకుని నవెలు మింగేశాడు సబల్ సింగ్ తెల్లబాడు అదేమిటి దాంట్లో రాసు పేరు నువ్వు అన్నాడు ఏముంది ఇందులో రాయని పేరు నాదే కదా నీ చీటీ చూసుకో అన్నాడు అతను కూడా ఓ చీటి తీసుకున్నాడు అందులో చూడ ఉంది అంటే ఇప్పుడు సబల్ సింగ్కి ఏమొచ్చింది చూడా వచ్చింది పేరు రాయని నగరం ఏముంది సురేంద్ర నగరం అంటే అర్జున్ సింగ్ నోటా వేసుకున్న దాంట్లో సురేంద్ర నగరం ఉండాలి నిశ్శబ్దంగా ఊరుకున్నాడు సబల్ సింగ్ ఏమనలా అన్నయ్య వాటాకు వచ్చింది సురేంద్రనగరం అన్నయ్యదే చూడా నాది అన్నాడు చూడాకి ఆరు ఉన్నాయి సురేంద్ర నగరానికి ఆరు పట్టణాలు ఉన్నాయి సింపుల్గా పెద్ద నగరానికి పెద్ద కుమారుడే రాజైపోయాడు అయిపోయాడు ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ ఊర్లో తర్వాత కాలం కొన్ని తరాల పాటు చెప్పుకునేవాళ్ళట రెండింటి మీద చూడాయే రాశాడు ఓహో మొదటి ఒక చూడాని అతను నోట్లో వేసేసుకున్నాడు అందులో ఏముందో చూసే అవకాశం లేదు రాయని పేరు ఇదేననుకుంటారు అంతేకా ఆయన తను చేయదలుచుకుంది చేశాడు మంత్రులు ఇట్లా ఉండేవాళ్ళు తెలివిగా తెలివిగా బాగుంది కదా ఐడియా మనం ఇంటికి భలే ఉంది రమ్మగారు చిన్న స్టోరీ గాని దిగు అలా కాదు జయ ఆలోచింపజేసే కథ ఇది మనం పిల్లల్ని ఒప్పించాలనుకో అలాంటప్పుడు ట్రిక్ వాడుకోవచ్చు కదా మనం అంతే ఈ ట్రిక్ వాడుకోవచ్చు కాకపోతే ఈ కథ వాళ్ళని చూడనివ్వకుండా మాత్రం ఉంచాలి కొన్నాళ్ళకి మర్చిపోతారు అంతే ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వచ్చు తప్పకుండా రమగారు నమస్తే నమస్తే జయ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి